हाई हेलो नमस्ते वेलकम टू 10 मिनट्स 10 न्यूज जिला कलेक्टर टीचर गा मारी प्रभुत्व पाठशाला विद्यार्थुलकु पाठालु चेप्पिन संघटन तूर्पु गोदावरी जिला कडियम मंडलम वेमगिरिलो चोटु चेसुकुंदी। जिला कलेक्टर के माधवीलता शनिवारं वेमगिरी पेरूरी गंगाधर राव हाई स्कूल लो जरुगुतुन्न नाडु नेडु पनुलु परिशीलन चेशारु। आ समयंलो 10व तरगति गदिकि वेळ्ळि विद्यार्थुलकु पाठालु चेप्पारु। अयिते मन राष्ट्रंलो एन्नि जिल्लालु अने प्रश्नकु सरैन समाधानं चाला मंदि विद्यार्थुलु चेप्पलेकपोयारु। 26 జిల్లాలుగా మారిన విషయాన్ని తెలుసుకోవాలని కలెక్టర్ చెప్పారు। అలాగే తూర్పు గోదావరి జిల్లా కేంద్రం ఏది అనే ప్రశ్నకు కాకినాడ అనే సమాధానం వచ్చింది। దీంతో ఈ కొత్తగా మారిన జిల్లాల గురించి వాటి కేంద్రాల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేసేలా సూచనలు ఇవ్వాలని పక్కనే ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహంకు కలెక్టర్ సూచించారు। విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ ఎంతో అవసరమని ఇంటి దగ్గర ఉన్న సమయంలో పత్రికలు చూడాలని విద్యార్థులకు తెలియజేశారు। ईस्ट गोदावरी अने पात पेरे वाबी ईस्ट गोदावरी हेड क्वार्टर इंत मुझे कलेक्टर कल एक्ल मत कलेक्टर इपड़े राजे पेपर चलवाली इंटरने वीडियो गेम आड़ा గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది। రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీ తో ఓ భారీ వృక్షాన్ని నేలకూల్చగా అంతకాలం ఆ చెట్టు మీద గుళ్ళు కట్టుకున్న జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి। ఆ చెట్టు కింద పడి అనేక పక్షులు చనిపోయాయి। కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు। వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా మరికొన్ని పక్షులు పిల్ల పక్షులు మాత్రమే సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి। అక్కడున్న చాలా మంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు। మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది। జ్వరం వచ్చిందని సర్కారు దవాఖానాకు పోయింది ఒక మహిళ। జ్వరం ఎక్కువ అవడంతో ఇక్కడ సరైన వసతులు సౌకర్యాలు లేవని మహబూబాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళండి అంటూ డాక్టర్ సలహా ఇచ్చారు। దీంతో ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న చెట్టు కిందే కూర్చుండిపోయింది ఆ మహిళ। నడిచే ఓపిక లేక చెట్టు నీడనే 2 గంటలకు పైగా కూర్చొని ఉండి అక్కడే చివరి శ్వాస విడిచింది। ప్రైవేట్ వైద్య సేవలు చేసుకునేందుకు చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఏం చేయలేని పరిస్థితిలో నిస్సహాయరాలై చివరికి మరణించింది। అక్కడితో ఆ పేదరికం తొలగిపోలేదు। చనిపోయిన మృతదేహానిని అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్ళేందుకు డబ్బులు లేకపోవడంతో వీల్ చైర్ సహాయంతో 4 యువకులు ముందుకు వచ్చి ఆసుపత్రి నుంచి మహిళ మృతదేహాన్ని సుమారు 3 కిలోమీటర్ల దూరం తల కొంచెం దూరం వీల్ చైర్ మీద నడిపిస్తూ ఇంటికి చేర్చారు। భూమి కోసం ఓ రైతు ప్రాణాలు దిన ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది। చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రత్నం అనే రైతుకు సర్వే నంబర్ 1918/4 లోని భూమికి 1974లో లీజు పట్టా ఇచ్చారు। రైతుకు భూమి చెందకూడదనే ఉద్దేశంతో తిమ్మరాజు కండ్రిగ గ్రామస్తులు తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు। ఈ విషయంపై రత్నం 2009లో చిత్తూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ భూమి అతనిదేనని న్యాయస్థానం పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ చేసింది। ఆ తర్వాత తిమ్మరాజు కండ్రిగ గ్రామస్తులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు। ఇటీవల రత్నానికి చెందిన భూమిలో కొందరు పక్కా ఇళ్ళు నిర్మించుకున్నారు। ఈ విషయంలోనూ రత్నం కోర్టుకు వెళ్ళారు। 4 రోజుల క్రితం మిగిలిన భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారు। విఆర్ఓ వెళ్ళి పనులు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు। ఈ విషయంపై అదే రోజు రత్నం తహసీల్దార్ రమణిని కలిసి సమస్య వివరించారు। అక్కడే ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధితో రత్నానికి గొడవ జరిగింది। దీంతో మనస్తాపం చెందిన రైతు అనారోగ్యం పాలయ్యాడు। ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యం కుదుటపడిన తర్వాత శుక్రవారం నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టాడు। ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు। కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు। విషయం తెలుసుకున్న మృతుడి కుమారులు కుమార్తె తహసీల్దార్ తో వాగ్వాదానికి దిగారు। ఉద్దేశపూర్వకంగానే రాజకీయ నాయకుల అండతో తమ తండ్రిని హత్య చేసి ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు। పని కావాలన్నా గొడవ కావాలన్నా కలుసుకోవా నేను అడిగేది 3 పని కావాలన్నా గొడవ కావాలన్నా కలుసుకోవా పని కావాలన్నా ఏదో చెప్పు పని కావాలి ఏం కావాలి చెప్పు।
విజయవాడలో వీఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మాచావరం బీఆర్టీఎస్ రోడ్డు ప్రకాష్ నగర్లోని మార్కెట్లలో తనిఖీలు చేయగా 5 షాపులలో కుళ్ళిన మాంసాన్ని గుర్తించామని వీఎంసీ అధికారులు తెలిపారు. మొత్తం 300 కేజీలు కుళ్ళిన మటన్ చికెన్ ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కుళ్ళిపోయిన మాంసం తింటే అనారోగ్యానికి గురవుతారని ఆయన తెలిపారు. కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర సూచించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా మాట వినకపోతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కళాశాలలకు మహర్దశ కలగనుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీతో పాటు నూతన భవనాల నిర్మాణం, ఇప్పటికే ఉన్న కళాశాలల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. 40 లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమైనట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలి భాస్కర్ రావు తెలిపారు. 391 కోట్లతో 27 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు భవనాలు నిర్మించనున్నట్లు మరియు 271 కోట్లకు 124 డిగ్రీ కళాశాలల్లో నాడు నేడు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారని తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకుని రానున్నారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. ఉద్యోగం ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా తన ప్రైవేట్ క్లినిక్లో బిజీగా ఉండే ఓ వైద్యుడు టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. ప్రతిరోజు ఆసుపత్రికి హాజరవుతున్నట్లు నమ్మించాడు. చివరికి తొరికిపోయి సస్పెండ్ అయ్యాడు. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం గుంటుపల్లి పిహెచ్సిలో పనిచేసే వైద్యాధికారి భానుప్రకాష్ తీరిది. నిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆరోగ్య మంత్రి విడదల రజనీకి గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భానుప్రకాష్కు మార్టూరులో సొంత క్లినిక్ ఉంది. నిత్యం అక్కడ బిజీగా ఉండే ఆయన తన కృత్రిమ వేలుని పిహెచ్సి సిబ్బందికి ఇచ్చి క్రమం తప్పకుండా 3 పూటల హాజరు వేయించేవాడు. దీంతో ఇటు ప్రభుత్వ విధులు, అటు తన ప్రైవేట్ క్లినిక్ వ్యవహారం సాఫీగా సాగిపోయేది. ఆయన వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన గ్రామస్తులు నిన్న పిహెచ్సి తనిఖీకి వచ్చిన మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయన ఆసుపత్రిలోనే సిబ్బందితో కలిసి మద్యం తాగేవారని, మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని, వీడియో కాల్స్ చేస్తుంటారని ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే భానుప్రకాష్ ను సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని, నారకు రిషి వ్యాలీలే ఉన్నతంగా క్రమశిక్షణ నేర్పించారని స్కూల్ గుర్తులను జ్ఞాపకం తెచ్చుకున్నారు. నేను చిత్తూరులో చదువుకున్న వాడినేనని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చాలా ఉన్నతమైన ప్రతిభావంతులైన టీచర్లు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని, ఇప్పటికీ మదనపల్లి లో ఉన్న గురువు దగ్గరికి వెళ్లి మాట్లాడి మానసిక ప్రశాంతత చెందుతానని అన్నారు. తాను ఉచితంగా పేద విద్యార్థులను చదివిస్తున్నానని, ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మనిషి చనిపోయే ముందు 4 రోజులైనా మన గురించి మాట్లాడుకునే విధంగా ఉండాలని తన ఉపాధ్యాయులు తనతో చెప్పారని, తన జీవితాన్ని ఉపాధ్యాయులే మార్చారని తిరుపతి జాయింట్ కలెక్టర్ బాలాజీ అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి అంటేనే ప్రజలు భయపడుతున్నారు. చిన్న జబ్బు చేసినా జేబులు గుళ్ళ చేస్తారని, ఆస్తులతో ఆసుపత్రుల్లో చేరితే జబ్బు నయం అటు ఉంచితే అప్పులతో బయటకు వస్తారని ప్రజలు మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనేది నమ్మలేని నిజం. ఇటు ప్రభుత్వ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, అందుకే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు ఉండడం లేదని బాహాటంగానూ కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం చిన్నవుటపల్లి వద్ద పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రి ఆర్ఆర్ఆర్ అంబులెన్స్ సర్వీస్ అరాచకం వెలుగులోకి వచ్చింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన హాస్పిటల్ యాజమాన్యం మానవత్వం మరిచి మా ఆసుపత్రిలో ఉన్న ఆర్ఆర్ అంబులెన్స్లోనే వెళ్ళాలి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరే రోగులకు, వారి బంధువులకు తప్పని తిప్పలు తప్పడం లేదు. ఆసుపత్రిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రోగులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచి పనులను, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే పనిపై ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కుసుమూరు సచివాలయం 2 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 2వ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాథ్యులు, శ్రీ కాకా
ప్రధాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తనయుడు జగన్ ముందుకు తీసుకుపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు.